లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులను అలరించగల సత్తా ఉన్న నటుడు విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, వరుణ్ తేజ్ తో ఎఫ్ 2, ఇటీవలే విడుదలై వసూలతో దూసుకుపోతున్న నాగ చైతన్యతో వెంకీమామ చేసి వరుస మల్టీ స్టారర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ హీరో విక్టరీ వెంకటేష్, గత సంవత్సరం ఆరంభంలో సంక్రాంతికి విడుదలై సందడి చేసిన F2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అనిల్ రావుపూడి మార్క్ కామెడీ, విక్టరీ వెంకటేష్ టైమింగ్ సినిమాను పీక్స్కు తీసుకెళ్లాయి. అప్పటికే పటాస్, సుప్రీం, రాజాది గ్రేట్ వంటి వరుస హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావుపూడికి F2 చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. దిల్రాజుకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు దిల్రాజు F2 చిత్రానికి సీక్వెల్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్లో హౌస్ఫుల్ మరియు హంగామా చిత్రాల సీక్వెల్స్ మాదిరిగానే ఈ సీక్వెల్ను నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. F3 చిత్రంపై విక్టరీ వెంకటేష్ స్పందించారని, అనిల్ రావుపూడి, దిల్రాజు, వరుణ్ తేజ్, వెంకటేష్ల మధ్య ఇప్పటికే ఫస్ట్ రౌండ్ చర్చలు జరిగాయని సమాచారం. ఈ చర్చలు జరిగిన విషయం నిజమే అయితే 2020లో F3 పట్టాలెక్కడం ఖాయం. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళ చిత్రం అసురన్ రీమేక్గా వస్తున్న చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అనిల్ రావుపూడి సరిలేరు నీకెవరు చిత్ర ప్రమోషన్స్ పనుల్లోనూ తుదిమెరుగులు దిద్దే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయితే అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమా ఏంటి అన్న విషయం ఇంతవరకు ఎక్కడా అనౌన్స్ చేయలేదు. కమిట్ అయినట్లు అధికారికంగా గాని అనధికారికంగా గాని వార్త బయటకు రాలేదు. సో ఇప్పుడు అనిల్ రావుపూడి F3 చిత్రంపై దృష్టి పెడితే వెంకీ, అసురన్, వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలు పూర్తయ్యేసరికి కనీసం 6 నెలలు టైం పడుతుంది. ఈ 6 నెలలు F3 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంటారా లేదా కొత్త సినిమా పట్టాలెక్కిస్తారా అనేది సంక్రాంతి బరిలోకి రానున్న సరిలేరు నీకెవరు చిత్రం విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఏదేమైనా F2 సీక్వెల్తో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ కాంబో రిపీట్ అయ్యి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావాలని ఆశిద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.